అమ్మక్క సారలమ్మ జాతర కోసం గోదావరి వంతెన సమీపాన గల గద్దెల ప్రాంగణం ముస్తాబోతోంది. ఫిబ్రవరి 21 నుండి జరగనున్న జాతరను వైభవంగా నిర్వహించేలా సన్నాహాలు చేస్తున్నారు. గోదావరికని శివారు ప్రాంతంలోని బ్రిడ్జి సమీపాన గల సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద జాతర ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 21 నుండి 24 వరకు జరిగే ఈ జాతర కోసం చేపట్టాల్సిన ఏర్పాట్లపై జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటికే సమీక్ష సమావేశాన్ని నిర్వహించింది. ఈ క్రమంలో గురువారం సింగరేణి మున్సిపల్ రెవెన్యూ పోలీస్ అధికారులు జాతర ప్రాంగణాన్ని సందర్శించారు. ఇక్కడి జాతరకు భక్తులు లక్షలాదిగా హాజరయ్యే అవకాశాలు ఉండడంతో ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా చేపట్టాల్సిన చర్యలను సమీక్షించారు. మినీ మేడారంగా ప్రసిద్ధిగాంచిన గోదావరికనే జాతర కోసం అన్ని రకాల ఏర్పాట్లను పకడ్బందీగా చేపడుతున్నట్లు వివిధ శాఖల అధికారులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవార్ల కృపకు పాత్రలు కావాలని జాతర కమిటీ నిర్వాహకులు కోరారు. ఫిబ్రవరి 21వ తారీఖు నుండి 3 రోజుల పాటు గోదావరి బ్రిడ్జ్ దగ్గర జరగనున్న సమ్మక్క జాతర సందర్భంగా ఈరోజు ఇక్కడ ఈ టెంపుల్ ప్రదేశాన్ని సందర్శించడం జరిగింది. అప్పటికి భక్తులకు ఎటువంటి అసౌకర్యం జరగకుండా తగిన పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టడానికి, తగిన ఏర్పాట్లు కూడా చేపట్టడానికి, పార్కింగ్ సమస్య కానీ, ట్రాఫిక్ సమస్య కానీ, తర్వాత ఇతర ఏర్పాట్లలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ టెంపుల్ కమిటీ చైర్మన్స్ తర్వాత సీఈ గారితో కలిసి సందర్శించి తగిన సూచనలు సలహాలు కూడా ఇవ్వడం జరుగుతున్నది. కాబట్టి ఇటువంటి వచ్చే లక్షలాది మంది భక్తులు ప్రశాంతంగా ఇక్కడ దర్శనం చేసుకొని పోవడానికి అవసరమైన ఏర్పాట్లు, తర్వాత వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా భద్రతాపరమైన చర్యలు కూడా చేపట్టడానికి 24 వరకు జరగబోయే సమ్మక్క జాతరకు సంబంధించి ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇప్పటికే సమావేశం ఏర్పాటు చేసి లైన్ డిపార్ట్మెంట్స్ అందరూ ఏమేమి పనులు చేయాలనేది కూడా నిర్ణయించడం జరిగింది. ఈరోజు తహసీల్దార్ గారు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్, మున్సిపల్ ఎస్సీ అండ్ ఇంజనీరింగ్ శానిటేషన్ విభాగము అధికారులు, జాతర కమిటీ చైర్మన్ అందరు కూడా మేము ఇక్కడ ఈ పరిసరాలను పరిశీలించడం జరిగింది. శానిటేషన్ కార్యక్రమాలు, అవసరమైన డ్రింకింగ్ వాటర్ కానీ, నగరపాలక సంస్థ తరఫున ఏమేమి పనులు చేయాలో గౌరవ మేయర్ గారు మరియు అడిషనల్ కలెక్టర్ గారు అందరితో సంప్రదించి ఏమేమి పనులు చేయాలని నిర్ణయం తీసుకొని జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా నగరపాలక సంస్థ తరఫున పనులు చేయడానికి మేము చర్యలు తీసుకుంటాం. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జరిగే శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు అన్ని ఏర్పాట్ల గురించి 9 నాడు కలెక్టర్ గారు పెద్దపల్లిలో మీటింగ్ పెట్టి, కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి అన్ని సంస్థలను పిలిచి వారికి ఎవరి ఏ పని చేయాలనేది ఆదేశం జారీ చేయడం జరిగింది. అందరు కూడా మినిట్స్ ప్రకారం తప్పకుండా వారి వారి పనులు చేస్తామని అక్కడ ఒప్పుకున్నారు. దానిలో భాగంగానే ఈరోజు ఏసీపీ గారు బందోబస్తు గురించి ఎక్కడ ఏంటి అని వారు సైట్ విజిట్ చేయడం జరిగింది. అలాగే కార్పొరేషన్ వారు కూడా సైట్ విజిట్ చేయడం జరిగింది. సింగరేణి యాజమాన్యం కూడా వారి పనులు ఏమేమి ఉన్నాయి, చేయాలి, చేసేటి ఏంటి ఉన్నాయని వారు కూడా సైట్ విజిట్ చేయడం జరిగింది. అన్ని మినిట్స్ ప్రకారం తప్పకుండా మేము మా పనులు ముందుగానే చేసి అందిస్తామని చెప్పడం జరిగింది. ఇందులో మేము ముఖ్యంగా ప్రతి భక్తుడు వచ్చి సేఫ్గా వెళ్ళే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం, కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. మేడారంలో క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అమ్మవారు ఎక్కడైనా అమ్మవారే, అమ్మవారి భక్తులు అందరూ ముందుగా వెళ్ళేవారు కూడా ఇక్కడికి వస్తారు కాబట్టి అమ్మవారిని దర్శించుకోవడానికి గోదావరిలో నీరు కూడా తగ్గింది, ఎలాంటి ఇబ్బందులు లేవు. అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి కాబట్టి తప్పకుండా భక్తులు దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని జాతర కమిటీ చైర్మన్గా అందరికీ సమనీయంగా.
ఈ కార్యక్రమంలో జాతర కమిటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, ఏసీపీ తులా శ్రీనివాస్, రామగుండం తహసీల్దార్ కుమారస్వామి, కార్పొరేషన్ కమిషనర్ నాగేశ్వర్, టూటౌన్ సీఐ సూరం వేణుగోపాల్, కమిటీ సభ్యులు మోహన్ రెడ్డి, ఎం నగేష్, ఈశ్వర్, ఆశాలు, లక్ష్మీనారాయణ, నారాయణ, రాజమల్లు తదితరులు పాల్గొన్నారు.